సాధారణంగా ఏదైనా జంతువులని మృగాలను కానీ కొన్ని పక్షులను కానీ చూసినప్పుడు చిన్నపిల్లలకే కాదు పెద్దవారికి కూడా భయం వేస్తుంది. అలాంటి తన చెల్లి కోసం ఓ బాలిక వానరంతో పోరాడి చెల్లి ప్రాణాలు కాపాడింది. ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ ఇది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లాలో 13 ఏళ్ల నిఖిత తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. నిఖితకు ఓ చెల్లెలు కూడా ఉంది. అయితే రోజు తన చెల్లితో నిఖిత ఆడుకుంటూ ఉండేది. ఓ రోజు కుటుంబ సభ్యులందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అందరూ ఇంటి పై అంతస్తులో పనిచేస్తూ ఉన్నారు. ఇక నిఖిత తన చెల్లి మాత్రం కింద ఆడుకుంటున్నారు. రోజులాగే వారిద్దరూ ఆడుకుంటూ ఉండగా సడన్గా ఓ పెద్ద సంఖ్యలో కోతులు ఇంట్లోకి చొరబడ్డాయి. నేరుగా వంటగదిలోకి వెళ్ళి వంట సామాన్లు చిందర వందర చేశాయి. గిన్నెలన్నీ పడేశాయి. అంతేకాకుండా కొన్ని వస్తువులను నోటితో కొరికి దూరంగా విసిరిపారేశాయి. కొన్ని గాజు వస్తువులను పగలగొట్టి రచ్చరచ్చ చేశాయి. దీంతో భయపడిన నిఖిత అరవడం మొదలుపెట్టింది. అమ్మ అమ్మ అంటూ పిలిచింది. ఇక దాంతో మరింత రెచ్చిపోయిన కోతులు నిఖిత చెల్లిపై దాడికి ప్రయత్నించాయి. నోటితో కరవడానికి వచ్చాయి. కుటుంబ సభ్యులంతా పై అంతస్తులో వేరే గదిలో ఉండటం వల్ల వారికి కింద జరుగుతున్న ఘటన గురించి తెలియదు. ఇక గుంపుగా వచ్చిన కోతులు కాస్త నిఖిత అమ్మ అంటూ పిలవడంతో ఆ కోతులు మరింత రెచ్చిపోయి వారి మీదకు దాడికి యత్నించాయి. దీంతో కాసేపు వాటి నుంచి తప్పించుకునేందుకు నిఖిత విశ్వ ప్రయత్నం చేస్తుంది. అయినా అవి ఎంతసేపటికి అక్కడి నుంచి పోలేదు. తన చెల్లి ప్రాణాలు ఎలాగైనా రక్షించాలని నిఖిత భావించింది. అదే సమయంలో నిఖితకు ఓ ఆలోచన వచ్చింది. తమ వద్ద ఉన్న అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్స్ను వినియోగించాలని భావించింది. కోతిని భయపెట్టేలా కుక్కల గట్టిగా మొరగాలని అలెక్సాను నిఖిత ఆదేశించింది. అంతే, అలెక్సా పెద్దగా కుక్కలు మొరిగినట్లు శబ్దాలు చేస్తుంది. దీంతో ఆ శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాయి. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని